चंद्रबाबु नायडु गारी इंट्लो चंद्रबाबु नायडु गारी तल्ली गानी तंड्री गानी चंद्रबाबु नायडु गारी अक्क चेल्लेलु गानी एन्नि रोजुलु वच्चि उन्नारया ओक्क रोजुन वाळ्ळ इंटिकि पिलिचि नी इंट्लो ओक रोजुन वाळ्ळ निवासं चेशारा ओकसारि आलोचन चेयि तानु उन्नटुवंटि इंटि पक्कने ना चेल्लेलुकु उंडाला నేను లోటస్ పాయింట్ దగ్గర కట్టుకుంటే ఆమె కూడా ఒక ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పనా? లేకుంటే ఒక్కరోజు కూడా తల్లిని తండ్రిని లేకుండా ఉంటే అక్కను చెల్లెలను తమ్ముడిని ఒకరోజు కూడా ఇంట్లో కూడా నివాసం చేయనటువంటి వ్యక్తి గొప్పనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోటస్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతా ఉంటే చెన్నమ్మ గారికి ఒక ఇల్లు కట్టించాడు ఆయన. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైనటువంటి చానా ఏరియాలో ఇల్లు కట్టుకుంటాడంటే నా చెల్లెలు కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించినాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కాకుండా ఈయన వ్యాపారాలు బాగుపడి ఈయనకు వ్యాపారాల్లో లాభాలు వస్తే ఆ దాంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేకుండా ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఆయన ఆస్తిలో భాగం ఇస్తే ఆ వ్యక్తి మీద ఈరోజు నిందలు వేస్తూ ఉంటే ఓరవలేక చూడలేక ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఒకరిని విమర్శించడానికి కానీ లేకుండా అంటే ఒకరినేదో అనేదానికి కాదు, అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఐ జస్ట్ వాంటెడ్ ఏ కంపారిజన్, ఒక రకమైనటువంటి మీ టైంలో మీరు ఏం చేశారు. బాలకృష్ణ ఇంట్లో ఫైరింగ్ జరిగింది. బాలకృష్ణ గారు ఒక సురేష్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ను వాళ్ళ ఇంట్లో కాల్చినప్పుడు గాయాల పాలైనాడు, హాస్పిటల్ పాలైనాడు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా మీతో వ్యవహరించినాడు, అదే రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఏ రకంగా వ్యవహారం చేశారు, మీరందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యత్యాసము. నీ ఇంట్లో ఏదో తప్పు పొరపాటును నువ్వు ఏదో ఏ స్థితిలో కూర్చొని చేసావో, ఒక తప్పు చేస్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ స్టార్ కదా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సహాయం చేస్తే. నువ్వు అధికారం పోయిన తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ చూసి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి బౌండెడ్ కొన్ని వందల పేజీలు తయారు చేసుకొని కుట్రబోని సోనియా గాంధీ దగ్గరికి పోయి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి పోయి ఇతను లోపల పెట్టించింది వాస్తవం కాదా, 18 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నా. అమ్మా ఒకసారి ఆలోచన చేయి, నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు, ఏ రోజు ఒక రూపాయానికి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి, ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెళ్ళకందరికీ ఆయన వాటాల్లో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఈరోజు రోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే వాళ్ళు, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ఒక్క రూపాయి ఆయన ఇవ్వకుండా ఆయన ఏ రోజు పలకరించకుండా ఒక్కరోజు కూడా ఆయన మీద అవాండాలు వేసేదాన్ని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే. సంస్కారం నేర్చుకున్నావు, నువ్వేం చేస్తున్నావు? నీకోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ తమ్ముడు నీ అన్న నీకోసం ఇచ్చినటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి ఆస్తులు, అన్ని ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి? ఆశకు ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కడున్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆ రోజు ఇచ్చినా. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకి ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశంత నేను రాసిస్తానా? రాసేయాలని చెప్పి నా అక్క చెల్లెలు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళ గురించి చూసుకొని వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో చూసుకొని నువ్వు ఎట్లా వ్యవహరించాలో ఒకసారి నేర్చుకో.